నిజాయితీ అనేది మనకు శ్వాసతో సమానం మనిషి యొక్క ప్రాణం నిలబడి ఉండాలనుకుంటే శ్వాస ఉండవలసిందే అదేవిధంగా మనిషి మనుగడ సాగించాలనుకుంటే మనిషి సమాజంలో విలువలతో కలిగి ఉండాలనుకుంటే నిజాయితీ చాలా అవసరం నిజాయితీ లేనప్పుడు మనిషిలో జీవం లేనట్టుగానే భావించాల్సి వస్తుంది ముఖ్యంగా చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం నిజాయితీగా లేకుండా అనేక విషయాల్లో జోక్యం చేసుకొని పరిగెడుతూ అలసిపోయి కింద పడతారు కానీ అదే నిజాయితీ ఉన్నట్లయితే జీవితం లేటుగానైనా సజావుగా సాగుతుంది ఇది గమనించినట్లయితే జీవితాన్ని కొనసాగించడం సాధ్యమవుతుంది ఈ మధ్య కాలంలో చూసినప్పుడు మనం తొందరపడి అవినీతికి పాల్పడి ఆస్తులు లాంటివి కానీ లేకపోతే ఇంకా ఇతర వస్తువులు కానీ సంపాదించడం జరుగుతుంది అవి శాశ్వతం కాదన్న విషయం వారికి తెలిసే లోపటే వారి జీవితాలు ముగిసిపోతాయి కాబట్టి నిజాయితీ అనేటువంటిది మనల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతుంది ఎప్పుడైనా ఎవరైతే నిజాయితీగా ఉంటారో వాళ్ళకి మొదట కొంత అన్యాయం జరిగినట్టుగా కొంత వెనుకబడ్డట్టుగా కొన్ని సందర్భాల్లో వారిని సమాజం గుర్తించినట్టుగా అనిపిస్తుంది కానీ కొద్ది రోజుల తర్వాత నిజాయితీతో పనిచేసిన వారికి అమితమైనటువంటి కీర్తి ప్రతిష్టలు వస్తాయి మనం చాలామంది ఆఫీసర్స్ని చాలామంది రకరకాల రాజకీయ నాయకుల్ని అందరినీ చూస్తున్నాం నిజాయితీతో కూడుకుని ఉన్న వాళ్ళకి ఏనాటికి అపజయం జరగదనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ముఖ్యంగా ఈనాటికి మన సత్యాహరి చంద్రుని గుర్తుపెట్టుకుంటున్నామంటే కారణం ఏమిటి అంటే నిజాయితీతో ఉన్నాడు కాబట్టే నిజాయితీ అనేటువంటిది సత్యహరితని చిరకాలం గుర్తుంచుకునేటట్టుగా చిరంజీవిగా చేసింది అంటే ఒక వ్యక్తి నిజాయితీతో పనిచేసినట్లయితే అతని యొక్క శక్తి సామర్థ్యాలు సమాజానికి ఉపయోగపడటమే కాకుండా సమాజంలో గుర్తింపు రావటమే కాకుండా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి నిజాయితీ అనేటువంటిది ఇంతకుముందు అనుకున్నట్లుగా మనిషికి శ్వాస లాంటిది శ్వాస ఎప్పుడైతే ఆగిపోతుందో ఊపిరికి కూడా ఆగిపోతుంది అదేవిధంగా నిజాయితీ నుంచి మనిషి బయట ఎప్పుడైతే బయటకు వస్తాడో అప్పుడు అతను జీవోత్సవం లాంటి వాడు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం పనిచేయాల్సి ఉంటుంది చాలామంది నిజాయితీ అంటే ఏమనుకుంటారంటే ఎదుటి వాళ్ళు గమనించకుండా ఉంటే మనం ఏమైనా చేయవచ్చు అని అనుకుంటారు కానీ అది కాదు నిజాయితీ ఏంటంటే మన మనస్సుకి మనం చేసేది సమాజానికి హాని జరగటం లేదు తర్వాత మన ఉద్యోగ ధర్మానికి హాని చేయటం లేదు మనం చేస్తున్నటువంటి పనిని సజావుగా చేస్తున్నాం అన్నటువంటి ఫీలింగ్ ఉన్నప్పుడు మాత్రమే మనం నిజాయితీ పరులుగా ఉంటాం అంతేగాని ఇతరులు గమనించలేదు కాబట్టి మనం ఏం చేసినా జరుగుతుందిలే అని అనుకోవటం అటువంటిది చాలా అన్యాయము అక్రమం కూడా కాబట్టి నిజాయితీతో కూడినటువంటి ప్రవర్తన మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది మీకు అందుకు సంబంధించినటువంటి ఉదాహరణలు అనేకం మనం కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు చూస్తున్నాం పోలీస్ ఆఫీసర్స్ను చూస్తున్నాం డాక్టర్లను చూస్తున్నాం లాయర్లను చూస్తున్నాం ఎవరైతే నిజాయితీతో పనిచేశారో వాళ్ళ చరిత్రలో నిలిచిపోతున్నారు అదేవిధంగా అవినీతికి పాల్పడిన వాళ్ళ పరిస్థితి మీరు ఈ మధ్యకాలంలో చూస్తున్నారు చాలామందిని వాళ్ళు జైలుకి వెళ్ళిన సందర్భాలు అదేవిధంగా అశాంతితోటి ప్రతి క్షణం వాళ్ళు అశాంతితో జీవించాల్సి వస్తుంది నిజాయితీగా పనిచేసిన వాళ్ళు వాళ్ళు మనశ్శాంతితోటి చిరకాలం ఆయుర ఉంటారు అదే అవినీతికి పాల్పడిన వాళ్ళకి అనారోగ్యంతో పాటు అశాంతి అనేటువంటిది త్వరగా ఆవహించి వారు అనుకున్న దానికంటే ముందుగానే మరణం సంభవించేటువంటి అవకాశం కూడా ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని నిజాయితీతో పనిచేయటం అనేటువంటిది చాలా అవసరము తర్వాత అందరూ నిజాయితీతో పనిచేసినప్పుడు మనం అనుకున్నటువంటి రామరాజ్యం కావచ్చు లేకపోతే స్వర్ణయుగం కావచ్చు ఇంకేదైనా కానీ సాధ్యం అవుతుంది అంతేగాని ఒక్కడిని అన్యాయం చేస్తే సమాజం ఆగిపోతుందా మిగతా వాళ్ళందరూ నిజాయితీగా ఉండాలని కోరుకోవటం చాలా అన్యాయం మరియు ఇది సందర్భోచితం కూడా కాదు కాబట్టి ఎవరికి వాళ్ళు నిజాయితీగా ఉంటారు ముఖ్యంగా కుటుంబం నుంచి ఈ నిజాయితీ ప్రారంభమైతే అది సమాజానికి వర్తిస్తుంది ఆ సమాజం సజావుగా నడవటానికి ఉపయోగపడుతుంది నేను అనేక సందర్భాల్లో గమనించింది ఏమిటి అంటే నిజాయితీ కూడుకున్న వాళ్ళని చాలా వరకు చిన్నచూపు చూస్తారు కానీ తర్వాత కాలంలో తెలుస్తుంది వాళ్ళ నిజాయితీ యొక్క విలువ ఏమిటి వాళ్ళు నిజాయితీగా ఉండటం వల్ల సమాజానికి ఏమి వనగూరింది తర్వాత ఆ వ్యక్తికి ఏమి వనగూరింది అనేటువంటిది మనకి చాలా ఆలస్యంగా తెలుస్తుంది కాబట్టి ఆలస్యమైనప్పటికీ నిజాయితీతో కూడినటువంటి ప్రవర్తన చాలా అవసరమైనటువంటిది మనం అందరం గమనించాలి